హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూపీవీసీ రూఫింగ్ షీట్స్ గురించి కంప్లీట్ వివరాలను తెలియజేస్తాను. యూపీవీసీ రూఫింగ్ షీట్స్కి ఐరన్ రూఫింగ్ షీట్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే యూపీవీసీ షీట్స్కి ప్రత్యేకతలు ఏంటి, వీటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి కూడా నేను కంప్లీట్గా తెలియజేస్తాను. కొత్తగా మన ఛానల్ను చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన కంప్లీట్ వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మించుకోవడానికి కూడా మన ఛానల్లో ఐడియాలు నేను చెప్తూ ఉంటాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి ఏదో వెళ్దాం. ఓకే, ఇవి యూపీవీ షీట్స్ వచ్చేసి కంప్లీట్గా ఇవి ఫైర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు రియల్గా వీడియోలో చూడండి, మీకు రియాలిటీలో చూపిస్తాము. ఇవి యూపీవీసీ షీట్స్ వచ్చేసి కంప్లీట్గా ఫైర్ ప్రూఫ్ అనమాట. ఇవి ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంత తొందరగా ఇవి కాలిపోవడం అనేది కాని పని. చాలా వరకు ఇవి ఆపుతాయన్నమాట ఫైర్ని. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇవి ఇంట్లో వేడిని చాలా వరకు తగ్గిస్తాయన్నమాట. మీకు హీట్ చాలా వరకు తగ్గుతుంది, డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బయట మనకు ఉన్న వేడికి లోపల ఉన్న వేడికి సగానికి సగం పైగా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ఇవి హీట్ పరంగా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. రేకులు, ఐరన్ రేకులు వేయించుకునే దానికన్నా ఈ యూపీవీసీ రూఫింగ్ షీట్స్ వేయించుకోవడం వల్ల చాలా వేలని చెప్పుకోవచ్చు. మీకు లోపల సీలింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు, బహుశా చాలా వేడిని ఇవి కంట్రోల్ చేస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ షాక్. ఈ ఐరన్ రూఫ్ షీట్ వేస్తే కనుక ఐరన్ షీట్స్ మనకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. పైన మన ఫ్యాన్ వైర్లు, లైట్ వైర్స్ ఉంటాయి కదా, ఇలా మనం వైరింగ్ వల్ల మనకు రూఫ్కి మొత్తానికి షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉండవచ్చు వర్షాకాలంలో. ఈ షాక్ కొట్టే ప్రమాదం మనకు చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది చాలా బెస్ట్ అనమాట, షాక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు అనమాట ఎలక్ట్రిక్ ప్రాబ్లము. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు ఈ యూపీవీసీ షీట్స్ వచ్చేసి. ఏమన్నా పైకి పైకప్పు పైన మనం మనుషులు ఎక్కినా కూడా ఏమైనా ఇవి విరగడానికి అవకాశం ఉంటుందా అంటే కనుక అస్సలు అవకాశం ఉండదు. మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు, ఇవి అస్సలు మీకు బెండు కావు. రూఫ్ షీట్స్, ఐరన్ రూఫ్ షీట్స్ వచ్చేసి పైన మనిషి ఎక్కినప్పుడు ఏదైనా నొక్కులు పడేదానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ యూపీవీసీ రూఫింగ్ షీట్స్లో వచ్చేసి అస్సలు నొక్కులు పడే అవకాశం అనేది ఉండదు, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఇదైతే 100%. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాయిస్ గురించి. ఫ్రెండ్స్, వర్షాకాలంలో ఐరన్ రూఫ్ షీట్స్ రూఫ్ వేయించుకున్న వాళ్ళకైతే ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు మీకు సౌండ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలా మీకు సౌండ్ కూడా ఈ యూపీవీసీ రూఫింగ్ షీట్స్లో చాలా తగ్గుతుంది అనమాట, అసలు మీకు నాయిస్ అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాటర్ లీకేజ్ ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఐరన్ రూఫ్ షీట్లలో వచ్చేసి మనము స్క్రూలు వేస్తాం కదా మిషన్తో, ఈ స్క్రూలు వేయడం వల్ల నిదానంగా 1 ఇయర్ 2 ఇయర్స్కే మీకు నీళ్ళు, వాటర్ డ్రాప్ అనేది లీక్ అయ్యి వాటర్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మాత్రం చాలా స్పెషల్గా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఇది నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోయాను, కానీ నెక్స్ట్ వీళ్ళు నేను నెక్స్ట్ వీడియోలలో తెలియజేస్తాను. ఈ స్క్రూ ఫిట్టింగ్ దగ్గర వచ్చేసి దీనికి చాలా ప్రత్యేకత ఇచ్చారు వీళ్ళు. పైన స్క్రూ, ఒక చిన్న స్క్రూనే కాకుండా ఈ యూపీవీసీ షీట్నే స్క్వేర్, ఒక 3 ఇంచెస్ స్క్వేర్లో మనకు ఒక బాక్స్ టైప్లో ఇచ్చారనమాట. ఇంకా అసలు ఇందులోండి వాటర్ లీక్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉండదు. నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోయాను. ఓకే, దీని గురించి అయితే మీకు ఇది చాలా స్పెషల్గా ఇచ్చారు, అసలు వాటర్ లీకేజ్ లేకుండా లైఫ్లో అసలు ఇది చాలా బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇవి అస్సలు తుప్పు పట్టడం అనమాట. వాటర్ లీకేజే కానప్పుడు తుప్పు ఎలా పడతాయి చెప్పండి. యూపీవీసీ రూఫింగ్ షీట్స్ వచ్చేసి మనకు అసలు తుప్పు పట్టడానికి అవకాశమే ఉండదు, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీటిలో చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి, వీటితో మనము ఎలాంటి షేప్లో అయినా సరే ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనము గార్డెన్లో కానివ్వండి, ఫామ్ హౌస్లో కానివ్వండి, ఇంటి ముందు కానివ్వండి, లేకపోతే ఇంటికే రేకులు ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇంటికే కానివ్వండి, మండువా టైప్లో కానీ ఇలా చాలా చాలా షేప్లలో మనం ఇల్లును కట్టుకోవచ్చు అనమాట. మంచి మంచి షేప్, ఎలాంటి షేప్స్లో అయినా సరే మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఐరన్ షీట్స్లలో అయితే మనం ఓన్లీ ప్లెయిన్గా మాత్రమే ఇల్లు కట్టుకోగలుగుతాం, కానీ దీంట్లో మాత్రం చాలా డిజైన్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఫామ్ హౌస్లలో మంచి అట్రాక్టివ్గా కనపడడానికి, అలాగే గార్డెన్లో కానివ్వండి, మంచి షేప్లలో వీటితో కట్టుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ అడ్వాంటేజ్. అలాగే నెక్స్ట్ పాయింట్ ఇవి మంచి మంచి డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయంటే షీట్ డిజైన్స్ అనమాట. షీట్ డిజైన్స్ అచ్చులు,
అచ్చులు కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో అందుబాటులో ఉన్నాయి. అలాగే కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. అలాగే ఈ ఐరన్ రూఫ్ షీట్లలో అయితే ఇంకా కలర్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంట్లో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. మనకు మంచి అట్రాక్టివ్గా కలిపి కనబడేదానికి కలర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. యూపీవీసీ రూఫింగ్ షీట్ ప్రైస్ డీటెయిల్ వచ్చేసి మనకి ఇది స్క్వేర్ ఫీట్ 70 రూపీస్ నుండి దొరుకుతుందనమాట. ఎక్కడ చూసినా కూడా మనకు దాదాపు ఇది 70 రూపీస్లో స్క్వేర్ ఫీట్ ఉందన్నమాట. ఐరన్ రూఫ్ షీట్ ధర కూడా దాదాపు మనకు 50 రూపాయల వరకు ఉంది. కానీ ఈ ఐరన్ రూఫ్ షీట్ ధరతో పోల్చుకుంటే ఇది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ చెప్పాలంటే ఐరన్ రూఫ్ షీట్ కన్నా యూపీవీసీ రూఫ్ షీట్ వచ్చేసి చాలా వరకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి, వేడిని కూడా చాలా వరకు తగ్గిస్తాయి, మంచి మంచి డిజైన్స్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే తుప్పు పట్టడానికి అవకాశం ఉండదు, వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి షేప్లో అయినా సరే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, నాయిస్ కూడా చాలా వరకు తగ్గుతుంది, ఫైర్ ప్రూఫ్ కూడా అని చెప్పుకోవచ్చు, అలాగే ఎలక్ట్రిక్ షాక్ ప్రూఫ్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎలక్ట్రిక్ షాక్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనం మీరు బాగా సెర్చ్ చేసి చూడండి మీ ఏరియాలో దొరుకుతున్నట్లయితే. ఇవి మనకు దాదాపు 70 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయన్నమాట స్క్వేర్ ఫీటు. అంటే ఎక్కువ రేట్ అయితే ఉండవు, 70 రూపాయలు 75 రూపాయలలో ఉంటాయన్నమాట. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.